హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ససి ఫుడ్. ఇవాల్టి మన స్పెషల్ బేకరీ స్టైల్ ఎగ్లెస్ రవా కేక్. ఈ ప్రాసెస్ అండ్ మెజర్మెంట్స్ని ఫాలో అయితే యాజ్ ఇట్ ఈస్ బేకరీ స్టైల్ రవా కేక్ని ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కేక్ చాలా సాఫ్ట్ అండ్ మాయిస్డ్గా ఉండి స్పాంజీలా ఉంటుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, కిడ్స్ చాలా లైక్ చేస్తారు. ఈ కేక్ని మనం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా క్విక్గా ఓవెన్ మరియు బీటర్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్ ఆయిల్, 1/2 కప్ పాలు, 1/2 కప్ ఫ్రెష్ పెరుగును యాడ్ చేసుకొని ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 1/2 కప్ బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 1/2 కప్ పొడి చేసుకున్న షుగర్ని యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ మైదా, 3 టీ స్పూన్స్ పాలపొడి, ఇది ఆప్షనల్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని వీటిని జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం కేక్ బేక్ చేసుకునేటప్పుడు ఎయిర్ ఫామ్ అయ్యి స్పాంజ్లా కేక్ పొంగుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ యాలకల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్ టూటీ ఫ్రూటీస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి, ఇది ఆప్షనల్, ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. యాలకల పొడి యాడ్ చేసుకున్నాం కదా, సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ మౌల్ని తీసుకొని కొద్దిగా మైదా పిండిని డస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బటర్ పేపర్ని ఉంచి ఆయిల్తో కానీ నెయ్యితో కానీ ఇలా గ్రీస్ చేసుకోవాలి. ఇలా సైడ్స్లో కూడా గ్రీస్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ని అప్లై చేసి కొద్దిగా పొడి పిండిని చల్లుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ మిక్చర్ని యాడ్ చేసుకొని కొన్ని టూటీ ఫ్రూటీస్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ప్రీహీట్ చేసుకున్న కడాయి మీదకి ఒక స్టాండ్ను ఉంచి దాని మీద కేక్ మౌల్ని ఉంచుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 40 to 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. టూత్పిక్ క్లీన్గా వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత చూడండి, టూత్పిక్ క్లీన్గా వచ్చింది, అంటే మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందని అర్థం. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కేక్ని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. కంప్లీట్గా చల్లారిన కేక్ని డిమోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు బటర్ పేపర్ని రిమూవ్ చేసి కేక్ని టర్న్ చేసుకుందాం. అంతే, సాఫ్ట్ అండ్ స్పాంజీ రవా కేక్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్ కదా ప్రిపేర్ చేసుకోవడము. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ కేక్ని 1 వీక్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలాంటి సింపుల్ క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.